అనగా దేవతల శ్యాములు అనగా మా తమ్ముడు శ్రీనివాసు నన్ను మోసం చేసి వాళ్ళ కూతుర్ని ఇస్తా అని చెప్పి నా కొడుకు లేని టైంలో నా డాక్యుమెంట్ మీద సంతకాలు తీసుకుంటూ నా దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు కూడా 110,000 రూపాయలు తీసుకుంటూ నేను బాసనలో పని చేసుకొని కష్టపడి 1,000 రూపాయల కిరాయి కట్టుకొని సిటీలో బతుకుతున్నా, ఎక్కడంటే అక్కడ భోజనం చేసుకుంటా. నేను చాలా కష్టాలలో ఉన్నా, నాకు కనకరించి ఒక రూపాయి సాయం చేయలే. ఆటలు మా భర్త చనిపోతే కూడా నాకు ఏ సాగు సందం చేయలే, రోడ్డు మీద వేసుకొని సాగు చేసుకున్నా. పరిస్థితి చాలా దీనకరంగా ఉంది. అందరూ నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ గారు, కేటీఆర్ సార్ గారు, సుజాత మేడము అందరు కూడి గారు, కామారెడ్డి గోవర్ధన్ గారు అందరూ, ఇంకా గోవర్ధన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ, మరియు పెద్దలు నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. నా పరిస్థితి చాలా దీనకరంగా ఉంది. మీరందరికీ మనవి చేస్తున్నాను, అందరు కూడి నాకు న్యాయం చేయాలి. నాది పరిస్థితి బాగలేదు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేంత పరిస్థితుల్లో ఉన్నా నేను. నాకు మరియు దయచేసి న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.